జననేత పాదయాత్ర 3 ఏళ్ల పూర్తైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే ప్రసన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దేశ చరిత్రలోనే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ పాదయాత్ర వల్ల ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రసన్న తెలిపారు. ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన వాలంటీర్లకు నియామక పత్రాలను ఎమ్మెల్యే ప్రసన్న అందజేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం సహాయకులుగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. తదుపరి వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణరెడ్డి, సూరా శ్రీనివాసులరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ వ్యవసాయ శాఖ అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలను కొనసాగించాలని, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, అన్ని వర్గాల వారికి పెద్దపీట వేయాలని చెప్పి కొత్త రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించి మరలా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలకు చూపించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఇడుపులపాయలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. దాదాపు 3645 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించి అన్ని వర్గాల వారిని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసి పెద్ద ఎత్తున ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన విషయం అందరికీ తెలిసిందే. పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వర్షాన్ని లెక్క చేయలేదు, ఎండను లెక్క చేయలేదు. ఒక జిల్లాలో అయితే తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాల్గొన్నటువంటి ప్రజలు కూడా భయపడలేదు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రాన్ని మనం కాపాడుకొని మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక పట్టుదలతో ఒక పోరాట యోధుడిగా పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర ఒక చరిత్ర. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు కూడా 3100 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేసి ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం.